అందరికీ నమస్కారం. రేపు ఆషాఢ శుక్రవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఇది పోతే మళ్ళీ ఇక సంవత్సరం తర్వాతే ఆషాఢమాస శుక్రవారాలు వస్తాయి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే చాలు, సులభంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. పూజలేమీ చేయలేని వారు లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టి నమస్కారమైనా సరే చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు, మీ బీరువాలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టి అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది, నోట్ల కట్టలతో నిండిపోతుంది, విపరీతంగా ధనం వస్తుంది. అంతేకాదు, బీరువా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఇది పెట్టడం వలన బీరువాలో పెట్టిన డబ్బు ఖర్చు కాకుండా నిలుస్తుంది, నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది, ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటీశ్వరులుగా మారిపోతారని చెప్పలేం. కానీ కోట్లు సంపాదించుకునే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంతా బాగా వస్తుంది. మరి ఇంతకీ ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వెన్నంటనే సకల శుభాలను కలుగజేసే వైభవలక్ష్మి వ్రత కథను విందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండటానికి కారణం ఏమిటి అని అడగగానే పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి అందు భక్తి కలిగి సదా ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కరుణా కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె తనకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయం, అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమెను అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విరవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఏసడించుతారో, వాళ్ళు ఏనాటికే ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటూ ఉన్నారో, వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడు ఆమె కరుణకు పాత్రులు కాగలరు, అఖండ సిరి సంపదలతో రాజవైభవాలతో తులతూగుతారని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగా. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగాను. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకు తపస్సు చేశాను, అందుకు అమ్మ సంతోషించి ఏమి వరం కావాలో కోరుకోమని అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్య అవసరములైన శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తుంది. మహామయమైన నీ శక్తి కళా పార్వతి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. విద్య కళా సరస్వతి బ్రహ్మతో మసులుతుంది. స్థితికారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరాను. ఆ తల్లి అతని కోరికను మన్నించను. ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కల భృగు కుమార్తె వైభవలక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకిచ్చి వివాహం జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవి దేవీ దేవతలందరికీ ఎనలేని సంపదలను, వైభవాలను సంతోషించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషములకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాపం కారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయింది. దాంతో ఇంద్రుడు దరిద్రపీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్యా విరహ తప్పుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని వదిలించడం వలనే లక్ష్మీ పునఃకలుగుతుందని చెప్పాడు. మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రుడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో
ఇంద్రావతి దేవతలు చేసిన ప్రార్థనలు మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భావించి 8 లక్ష్మిలే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తుల్లో సర్వశ్రేష్టమైనది ధనలక్ష్మీదేవి. ఆమెను ఐశ్వర్యలక్ష్మిగా వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, అత్యంత కరుణామయమైన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెప్తాను వినుము. కొన్నేళ్ల క్రితం ప్రతిష్టానపురంలో స్త్రీల సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కాచెల్లెలు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోని ఉన్నత వంశస్థులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరజిల్లెను. కానీ రానురాను వారిలో అహంకారం తలకెక్కింది, దైవచింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలన సంపద వస్తుందన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజన తత్వమే అనుకున్నారు. మహాపండితులైన శీల భర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనని గౌరవిస్తుందని భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది, నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించేవాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూరు అనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మి ఆ దేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది, అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది, సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది. చివరికి కట్టుబట్టలతో మిగిలారు. శీల భర్త అతని దారిద్ర్యమును చూసి సమాజం దూరంగా పెట్టింది. అది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజ ఆస్థానంలో దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విరవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదని అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది, అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతన్ని తను అడిగిన ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరుపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని అతన్ని చెరసాల్లో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటల వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను, అంతేకాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలన అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నీయూ మానివేశాడు. అతని తలపొగరు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి ధనరాబడి తగ్గి అతని కుటుంబం కూడా దారిద్ర్యంలో మునిగిపోయింది. ఇంకా చివరిదైన విశాల భర్త మంచివాడే, కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటం దేనికి అనుకున్నాడు. చెడు మిత్రుల వలన దుర్వ్యసనాలు పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ కారణం చేత అతను సంపాదించిందంతా హారత కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడుగా మారాడు. తరచూ ధనం కోసం విశాలను హింసిస్తూ ఉండేవాడు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ 4 అక్కాచెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ 4 సోదరీమణులు కలిసి తనను
ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది, పిల్లలు, మీ భక్తి ప్రవర్తనలు చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారు. వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లలో శ్రీ వైభవ లక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సదృష్ట హృదయం, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధురాలు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది, ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడుకున్న పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకుమించి 11 లేదా 21 గురువారాలు శుక్రవారాలు ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని అమ్మా వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నాకు తగిన శక్తిని ప్రసాదించు, నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తి రానివై నా కోరికలు నెరవేర్చు అను మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యములు. ఏ ఇంట్లోని వారే అతిథి అభ్యంగాలకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారు. ధాన్యము ధనం దొరుకుతుంది. ఏ ఇంట పితృదేవతలకు దేవతలు సదా పూజింపబడతారు. ఏ ఇంట వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారు. ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబర నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. వైభవ లక్ష్మీ పూజా విధానం పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవరములతో కానీ లేదా బియ్యపిండితో కానీ అష్టతల పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దానిమీద నూతన వస్త్రం చతురస్కంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దానిమీద బంగారు వెండి రాగి చెంబును కలసంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకును కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దానిమీద ఒక ఎర్రని రెవకగుడ్డను పెట్టి పిమ్మట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు సమయానికి చలామణిలో ఉన్న నాణ్యాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవ లక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కుంకాన్ని ఉంచి పూజించాలి. పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదారైనా సరే నివేదించవచ్చు. ఏదైనా 4 పంచగలగాలి. పూజ అనంతరం బంగారు వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోను, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోను, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోను, పూల చెట్లు మొదట్లో పోయాలి. కేవలం ధన ఆకాంక్షలైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యం పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు అని, అవివాహితులకు వివాహం జరుగుతుంది, దరిద్రులు ధనవంతులు అవుతారు, ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయని ముగించింది ఆ అవ్వ. తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతను బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారం ఆచరించారు. 4 కడు పేదవాళ్ళయి ఉండటం చేత 4 రాగి కలశాలను వాడారు. అందరికన్నా అధిక దరిద్రరాలైన శీల కలశంలో రాగి నాణ్యాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణ్యాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణ్యాన్ని ఉంచి పూజించింది. చివరిది అయిన
విశాల ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించినా వారి హృదయంలో గల భక్తిభావాలను ప్రధానంగా స్వీకరించి తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరి చేత గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధమే ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్ని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయవలన సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. తస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినములు ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్ని ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల భర్త అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతం ప్రారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచినాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ వైభవ లక్ష్మీదేవిని ఎవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి మనిషికి ధనం కావాలి. ప్రతి ఒక్కరికి ధనం మీద మక్కువ ఉంటుంది. ధనాన్ని అందరూ బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు. అయితే ఆ ధనం దాచుకునే బీరువా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఈ ఒక్కటి పెడితే చాలు, విపరీతంగా ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం పెట్టాలంటే, ఈరోజు పగటిపూట ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రాన్ని ఇంట్లో పూజగదిలో లక్ష్మీదేవి పట్టం ముందు ఉంచండి, అంటే పరచండి. అలా పరిచిన తర్వాత 9 యాలకులను తీసుకోండి. ఆ యాలకులను చేతిలో బిగించి మీ గుండెల దగ్గర పెట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ఎదురుగా నిలబడి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మా ధన సంపాదన బాగా పెరగాలి అని మీ కోరికను మనస్ఫూర్తిగా లక్ష్మీదేవితో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ యాలకులను వస్త్రంలో వేసి మూటకట్టి అమ్మవారి ఫోటో దగ్గర ఉంచి ధూపం చూపించండి. ఆ తర్వాత ఈ యాలకుల మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో బీరువా కింద పెట్టండి. పెట్టే ముందు బీరువా కింద చెత్త బూజులు ఏమీ లేకుండా క్లీన్ చేసి పెట్టండి. పెట్టేయక అలా వదిలేయండి. ఇలా ఆషాఢ శుక్రవారం రోజు ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి విపరీతంగా మీ బీరువా విపరీతంగా ధనం వైపు ఆకర్షింపబడుతుంది. బీరువా కింద పెట్టిన ఈ యాలకుల మూటను 3 నెలల తర్వాత కానీ 6 నెలల తర్వాత కానీ తీసి చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ పరిహారం ఒకసారి చేసుకుంటే చాలు, మీ కష్టాలు పోయి కావలసినంత ధనం వస్తుంది. కనుక మీరు కూడా రేపు ఆషాఢ శుక్రవారం రోజు బీరువా దగ్గర పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.